ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఏఐసిసి కార్యదర్శి కుంతియా గారు, ఏపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ రమణ గారు, శ్రీ రేణుకా చౌదరి గారు, శ్రీమతి రేణుకా చౌదరి గారు, శ్రీ భట్టి విక్రమార్క గారు, మందకృష్ణ మాధవ్ గారు, గద్దర్ గారు, వేదికపై ఉన్నటువంటి నాయకులు, ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి 10 మంది వివిధ పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ అభ్యర్థులు, సోదరి సోదరులారా, అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సిపిఐ పార్టీలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రజాకూటమిని గెలిపించవలసిందిగా అన్ని నియోజకవర్గాల్లో మన పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సభ్యులు 50 మంది ఈ ప్రజాకూటమిని గెలిపించడానికి యావచ్చక్తితో కృషి చేయాలని విజ్ఞప్తి చేసేందుకు నేను మీ ముందుకొచ్చాను. ఇవాళ మన దేశంలో గత ఎన్నికలకు భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఓ తీవ్రమైనటువంటి సంకుల సమరం జరుగుతోంది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పటి నుండి దేశవ్యాపితంగా మైనారిటీల మీద, దళితుల మీద, మేధావుల మీద, రచయితలు, కళాకారుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మైనారిటీలను మతపరమైనటువంటి పద్ధతుల్లో చీల్చడమే కాక అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో గోరక్ష పేరుతో, గోమాంసం పేరుతో చిత్రవదలు చేసి హత్యలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక అభద్రతా భావంతో కోటాను కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు. గుజరాత్లోని ఉనా నుండి ప్రారంభం చేసి ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ దాకా దళితుల మీద తీవ్రమైనటువంటి అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మందిని హత్యలు చేశారు. ఈ రకమైనటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాపితంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి ఒక ఐక్య సంఘటన ద్వారా వీటన్నింటినీ అరికట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మేధావుల మీద హత్యాకాండ సాగుతూ ఉంది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు నరేంద్ర దబోల్కర్ను, వాస్తవాలు వివరించినందుకు ప్రొఫెసర్ కుల్బర్గీని, పత్రికల్లో వ్యాసాలు రాసి బీజేపీని విమర్శించినందుకు లంకా గౌరీ లంకేష్ను, అలాగే కమ్యూనిస్టు మేధావి గోవింద్ పన్సారేను వీరందరినీ హత్యలు చేశారు. ఈ రకమైనటువంటి వేట ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో బీజేపీని అంటగాగుతూ ఉంది. అవిశ్వాస తీర్మానం వస్తే నో కాన్ఫిడెన్స్లో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది, నోట్ల రద్దు విషయంలో మద్దతు ఇచ్చింది, ఇవాళ రాష్ట్రంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇవన్నీ లాలు చీకుస్తీలు మాత్రమే, ఇవన్నీ ఎవరు నమ్మటానికి వీల్లేదు. గతంలో దళితుల మీద, ముస్లిం మైనారిటీల మీద హత్యాకాండ జరిగితే కేసీఆర్ ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కానీ, ఒక ప్రకటన కానీ, విమర్శ కానీ చేయలేదు. కేవలం వారికి భయపడి అడుగులకు అడుగులెత్తుతున్నాడు. ఒకవైపు బీజేపీతో, మరొక వైపు ఎంఐఎంతో కలిసి ఆయన నాటకాలాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఎంఐఎం స్నేహితులైతే మీకేం బాధ అని చెప్పిన ఆయన ప్రశ్నిస్తున్నాడు. నిన్న ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఒక ప్రకటన చేశాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నా ముందు తల వంచాల్సిందే, ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరముందా, ఆయనకేమైనా చీము నెత్తరుందా అని అడుగుతున్నాను నేను. అలాంటి పార్టీతో మేము ఇవాళ
మిత్రులుగా ఉన్నామని చెప్పుకోవడానికి కేసీఆర్ కు ఏవైనా నైతిక విలువలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు.